There are three responses to a piece of design: yes, no, and wow. Wow is the one to aim for, said by Milton Glaser. Hey all, this is Snigda. ఈ వీడియోలో వచ్చేసి మేము సండే రోజు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము. అండ్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా రెసిపీస్తో పాటు అంబేద్కర్ స్టాచ్యూ విజిట్ అయ్యామని. సో అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ్ రెండు చూసిన తర్వాత మేము కేబుల్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ మేము వెళ్ళేసరికి 6 అయింది. సో చీకటి లేదు కాబట్టి అంత లుక్ అంతా మంచిగా అనిపించలేదు మాకు. సో అక్కడే ఐకియా కాబట్టి ఐకియాకి వెళ్ళి చూసాము. చూస్తే అక్కడ మాకేం నచ్చలేదు, అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇంట్లోకి ఒక 2 ఐటమ్స్ అవసరం అనిపించి అవి తీసుకొచ్చాము. దాని తర్వాత రిటర్న్ ఇట్ సైడ్ మళ్ళీ సేమ్ సైడ్ నుంచి వచ్చాము. సో అప్పుడు దిగడానికి లేకుండా అండ్ ఆల్రెడీ మేము అక్కడ ఫొటోస్ 4 o'clock అట్లా వెళ్ళినప్పుడు దిగాము. అక్కడ ఫొటోస్ 6 o'clock అరౌండ్ దిగాము. సారీ, 4కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 6 o'clock అక్కడ ఫొటోస్ దిగాము. సో మళ్ళీ దిగడానికి ట్రాఫిక్ కూడా ఉండే, సో వీడియో ఓన్లీ కార్ నుంచే షూట్ చేశాము. స్లోమో షూట్ చేసి అది ఇక్కడ మీకు పెడుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను 3 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. మా అత్తయ్య చేసిన ఎగ్ కర్రీ అండ్ మాడిపడుచు చేసిన చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ చాలా బాగుండే, ఎగ్ కర్రీ కూడా బాగుంది. సో ఆ వీడియో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మిస్ అయింది, నేను షూట్ చేశాను బట్ ఎలా మిస్ అయ్యాయో వీడియోస్ అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఎగ్ కర్రీ స్టార్ట్ అయింది చూడండి. ఎగ్ ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసి దాంట్లో కారం ఉప్పు వేసి వాటర్ వేసి బాయిల్ చేశారు. వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత అది వాటర్ మసిలిన తర్వాత అందులో ఎగ్స్ డ్రాప్ చేసి ఒక 5-10 minutes మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ని ఫ్లిప్ చేసి ఇంకా కొంచెం సేపు బాయిల్ చేయాలి. కర్రీని ఉడికించాలి, బాయిల్ కాదు ఉడికించాలి, సారీ. ఉడికించిన తర్వాత దాంట్లో గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేశాము. ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసి లాస్ట్కి గార్నిష్ చేసుకోవడమే. ఎగ్ కర్రీ వచ్చేసి సాటర్డే చేసుకున్నాము. సరిపడా కర్రీ లేకపోతే అది చేసుకున్నాము ఎగ్ కర్రీ. సో ఇక్కడ చూడండి, ధనియాల పొడి యాడ్ చేస్తున్నారు, గరం మసాలాది మిస్ అయింది. మళ్ళీ కొత్తిమీర యాడ్ చేశారు. పుదీనా ఎలా యాడ్ అయిందో అర్థం కాలేదు నాకు, అందులో వచ్చినట్టుంది. అండ్ చికెన్ కర్రీ వచ్చేసి అందులో గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే పసుపు యాడ్ చేశారు మాడిపడుచు, సో దట్ కలర్ బాగా వస్తుందంట కర్రీలో, అందుకని తను యాడ్ చేశారు. యాడ్ చేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా కుక్ అయిన తర్వాత అందులో చికెన్ వేశారు. చికెన్ వేసి కూడా అలాగే బాయిల్ చేశారు చాలాసేపు. ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసి బాయిల్ చేశారు. దాని తర్వాత చికెన్ వేసి బాయిల్ చేసిన తర్వాత అందులో వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఉడికించారు చికెన్ని. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఆయిల్, వాటర్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత వేశారు. అండ్ ఇక్కడ అల్లం పేస్ట్ వేశారు, నేను మర్చిపోయాను చెప్పడం. పసుపు తర్వాత అల్లం పేస్ట్ వేసి చికెన్ వేసి ఫ్రై చేసి మూత పెట్టారు. దాంట్లో ఉన్న వాటర్ అంతా, చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత 70% చికెన్ కుక్ అయిన తర్వాత అందులో వాటర్ వేశారు. వాటర్ వేసి కారం ఉప్పు అవన్నీ వేసి చేస్తే అప్పుడు పీసెస్కి ఆయిల్లో ఉడుకుతాయి. మళ్ళీ చికెన్లో కూడా ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల వెళ్తాయంట. నాకు తెలియదు, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కొత్త. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి వీడియోలో, ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో. ఆయిల్ వేసిన తర్వాత క్లిప్పింగ్ కూడా మిస్ అయింది నాకు. వాటర్ వేసి ఉడికించిన క్లిప్పింగ్ కూడా మిస్ అయింది. ఐ డోంట్ నో వై ఐఎమ్ గెట్టింగ్ ఫంబుల్డ్ టుడే. ఉడికించిన తర్వాత ఇలా అవుతుంది కర్రీ. ఇలా అయిన తర్వాత ఇంకొంచెం సేపు ఉంచుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేశారు. అండ్ చికెన్ బిర్యానీలోకి వెళ్తే వాటర్ ఎంత సరిపోతుందో, 1 kg రైస్కి వాటర్ తీసుకున్నాము. అందులో డ్రై మసాలా ఇంగ్రీడియంట్స్,
కొత్తిమీర పుదీనా ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం వేసి బాయిల్ చేశారు. దాని తర్వాత చికెన్లో వచ్చేసి 3 టైమ్స్ చికెన్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా కలిపారు, ఐ మీన్ కడిగారు. కలిపి దాన్ని బాగా వాష్ చేశారు. దాని తర్వాత అందులో హోల్ గరం మసాలాస్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదా, సో ఇప్పుడు వచ్చేసి చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇంకా పెరుగు వేసి బాగా కలిపి కొత్తిమీర పుదీనా అండ్ ఉల్లిగడ్డలు కూడా అందులో వేసి కలిపి పెట్టారు. దాని తర్వాత ఇక్కడ వాటర్ బాయిల్ అయితే అందులో రైస్ యాడ్ చేసాము. దాని తర్వాత చూసారు కదా ఇంత క్లిప్లో దాన్ని స్టవ్ మీద పెట్టేశాము. దాన్ని మంచిగా నీట్గా అలా చేసి ఆయిల్ కూడా అందులోనే వేసారు కర్రీలో, ఐ మీన్ దాన్ని కలిపినప్పుడు ఆయిల్ కూడా వేసారు. దాని తర్వాత 70% రైస్ అండ్ 50% చికెన్ కుక్ అయిన తర్వాత దాని మీద రైస్ మొత్తం లేయర్ చేసాము. దానిపైన కొంచెం ఆయిల్ అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసి దమ్కి పెట్టేసాము. వాటర్ పైన ఒక గిన్నెలో పోసి వెయిట్ పెట్టి దమ్ చేసాము. దమ్కి పెట్టేసి అరౌండ్ 10 to 15 మినిట్స్ అలాగే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ ఉడకనిచ్చాము. ఉడకనిచ్చిన తర్వాత రైస్ ఐ మీన్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఉట్టిగా తింటే నచ్చలేదు, చికెన్ కర్రీ వేసుకొని తింటే బాగా అనిపించింది. ఎందుకంటే రైస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది నాకు ఇందులో, బట్ హోల్ చూసుకుంటే చాలా బాగుంది టేస్ట్. చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేయకపోతే చికెన్ కర్రీ చాలా చాలా బాగా అనిపించింది నాకు. చూడండి చికెన్ కర్రీ ఐ మీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎంత పొడి పొడి వచ్చిందో రైస్. ఎస్, మై లెగ్ పీసెస్ దేర్. నేను ఎక్కువ పీసెస్ ఇంట్రెస్ట్ చూపించను, లెగ్ పీసే బాగా తింటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేక్ ష్యూర్ యూ హిట్ ద బెల్ button so that you will get my videos notification, and please do share the videos with your friends and family members and make sure they subscribe to our channel. Bye bye, till then have a great day.